నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జెడ్పీ చైర్మన్ సుబ్బాయమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం హాజరైన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలం కావూరివారిపాలెంకు చెందిన కావూరి వీరస్వామికి సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కణం వెంకటేష్. చీరాల కొత్తపేట పంచాయతీరాజ్ సభవన మరమ్మత్తు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కణం వెంకటేష్. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు కోరుతూ చీరాలలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల విస్తృత ప్రచారం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం. వేటపాల మండలం వాకావారిపాలెంలో పాఠాలు బోధిస్తూ గుండెపోటుతో తరగతి గదిలో కుప్పకూలి మృతి చెందిన ప్రధానోపాధ్యాయుడు. శాసనమండలి ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని తీరాలలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను కోరిన స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు వెబ్కాస్టింగ్ పై చీరాల కార్యాలయంలో చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు శిక్షణ. గంజాయి మత్తులో చీరాల జయంతిపేటలో వృద్ధురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బాధితురాలి బంధువులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజాపరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ బూజేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన నిర్వహించారు. వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణ, చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు బూజేపల్లి శివప్రసాద రెడ్డి, వివిధ అధికారులు పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో ఎటువంటి అజెండాలు ప్రవేశపెట్టడం వీలు లేదని సభ్యులకు తెలియజేస్తూ సభ్యులు వారి నియోజక స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మాత్రమే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా వారి ప్రణాళికలు వివరించి సభ్యుల ప్రశ్నలకు నమోదు చేసుకుని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నీటి సరఫరా శాఖ కార్యక్రమాలపై సమీక్షించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. దశలో ఒక నాలుగు గ్రామాలకి, 11 గ్రామాలకి నీటి సరఫరా జరుగుతాం. సో అయితే మనం ఈ ప్రోగ్రామ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద అంటే కాబోయే నీటి ఎదర్చి మనం ఎదుర్కొనే దానికి సమ్మర్ కంటింజెన్సీ ప్లాన్ అని మనం ప్రజాసరం తయారు చేసుకోవడం కూడా దీనికి సి గారికి మన ప్రపోజల్స్ పంపడం జరిగింది. అంటే హైదరాబాద్ మండలంలో ఈ స్కీమ్ కింద ప్రతి విలేజ్ కూడా వాటర్ కల్పిస్తున్నారు, కానీ అది సరిగా నిర్వహించడం లేదు సార్. ఇక్కడ పైప్ లైన్లు ఫెయిల్ అయినా కూడా ఎక్కడ దాన్ని రిపేర్ చేయించడం లేదు. ప్లస్ మీరేమో ప్రతి నెల వాళ్ళకి బిల్లు లేదు, కాంట్రాక్టర్ బిల్లు వేస్తున్నారు, వాళ్ళేమో ఎక్కడ సమస్య ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయట్లేదు. మేము కట్టడానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్ లో కూడా వాటర్ సమస్య చెప్తామన్నారు సార్. మాకు ఇది నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్, మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ రూపంలో కలిగి కలిగి పోయేది 28 విలేజ్ పై 20 దాంట్లో కూడా కలిగి ఉంటే పోయా పొద్దులు పెట్టుకుంటుంది, పొయ్యి పొద్దులు వేలు ఇచ్చే కలిగి ఎత్తుంది.
పొలిటిక్ కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. సార్ నమస్తే సార్. నుంచి పక్క గ్రామాలు వస్తున్నాం సార్. మున్సిపాలిటీలో కలిగిన గ్రామాలు కలిగిన టూ లో మీరు ఎన్ని గ్రామాలకు ఇస్తున్నారు చెప్పండి. 300 ఇటు పోతలే లేదా అన్ని క్లారిటీ ఇవ్వండి. మరి ఎప్పుడు ధర పోయేదానికి గురించి చెప్పండి. ఇప్పుడు ఉన్న వాటికి చెప్పండి. వనలో అక్కడ సరే 12 ఉంది. అది ఆ టూలోకి వచ్చేటప్పటికే కట్టవు. ఈ ప్రకాశం జిల్లా వాసులు కాకపోయినా ఈ మూడు జిల్లాల నియోజకవర్గ శాసనసభ్యుడు శాసనమండలి సభ్యుడిగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 2 సార్లు పాటభద్రల నియోజకవర్గం నుంచి 1 సారి 16 ఏళ్ళు కొనసాగుతూ ఉన్నాను. ఒక అటాచ్మెంట్ ఈ జిల్లాలో నేను పెంచుకోగలిగాను. 1984లో నేను ఖమ్మం కళాశాల లెక్చరర్గా వచ్చినప్పుడు నాకు మొట్టమొదట ఈ జిల్లా ఎంత శక్తివంతమైందో అర్థమైంది. ఖమ్మంలో ఉన్నటువంటి మా పిల్లలు కళాశాల పిల్లలందరూ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆత్మీయ పిల్లలకు మాత్రమే పోయేవాళ్ళు, పరిశోధనలకు పోకుండా. దాన్ని నేను కొంత అధ్యయనం చేసిన తర్వాత ఖమ్మం ప్రాంతంలో ఇప్పటికీ 6 తరాల నుంచి ఆ ప్రాంత వాసులు రకరకాల యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని నాకు తెలిసింది. ఖమ్మానికి చాలా వెనుకబడిన ప్రాంతం అనేదానికి ఒక గొప్ప యోధుల చరిత్ర ఉంది అని నాకు అప్పుడు అనిపిస్తుంది. జనరల్ బాడీ మీటింగ్ పార్టిసిపేట్ చేయడం నేను ఎప్పుడు ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ గానే ట్రీట్ చేస్తాను. చాలా మంచి సలహాలు ఇస్తారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే చాలా ఇష్యూస్ మా దృష్టికి సమ్టైమ్స్ మిస్ అవుతుంది, అది కూడా చాలా నేను తీసుకొస్తాను. దాని వలన విఆర్ ఏబుల్ టు సార్ట్ అవుట్ పొలిటీషియన్ అడ్మినిస్ట్రేషన్ మనం కలిసి నడుస్తున్నప్పుడు చాలా ఇష్యూస్ ని మనం సాల్వ్ చేయగలుగుతాము. మీ ఫీడ్బ్యాక్, మీ సలహాలు ఎప్పుడు మా జిల్లాకి అవసరం. ఇక్కడ మీరు కొన్ని ఇష్యూస్ కూడా చెప్పారు, ప్రోటోకాల్ ఇష్యూస్ గురించి. అది అందరూ ఆఫీసర్స్ కి ఒక రిటర్న్ సర్కులర్ అనేది ఇష్యూ చేస్తాము. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును చీరాల మండలం కావూరి వారిపాలెంకు చెందిన కావూరి వీరాస్వామిరెడ్డికి వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు. ఆయన వెంట చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి ఉన్నారు. వేటపాలి మండలం కొత్తపేట పంచాయతీలో జిల్లా పరిషత్ ఆఫీసు మరమ్మతులను చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. కార్యాలయ మరమ్మతులపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, వేటపాలెం ఎంపీడీఓ శర్మ, పంచాయతీరాజ్ డిఈ శేషయ్య, పంచాయతీరాజ్ సెక్రటరీ ఉన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ కోరారు. పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి ప్రతి కార్యకర్త నాయకులు ఇంటింటికి వెళ్లి అమూల్యమైన ఓట్లు వేయించేలా చేయాలని కోరారు. 2 ఎమ్మెల్సీలను గెలిపించి ముఖ్యమంత్రి జగనన్నకు కానుకగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనగల జయసింబాబు, సిక్కాపల్లి రామసుబ్బులు, కౌన్సిలర్లు పొత్తూరి సుబ్బయ్య, కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్ గొట్టిపాటి, ఎబినేజర్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, నల్లబొత్తుల రాజ్కుమార్, నాదెండ్ల కోటేశ్వరరావు ఉన్నారు. 531 మున్సిపాలిటీ పరిధిలో ఉంది. చీరాల మండలం 2,886 ఉన్నాయి. వేటపాలెం మండలం 2,675 ఉన్నాయి. అంటే 10,092 అయితే ఈ లెక్క వచ్చింది. అదేవిధంగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు మనకి టీచర్స్కి ఎమ్మెల్సీ ఆయన
టీచర్స్ ఎమ్మెల్సీగా ఆయన నిలబడతా ఉన్నారు. దానికను చంద్రశేఖర్ రెడ్డి గారికి మనం కూడా మద్దతు తెలిపేలా వాస్తవం ఏంటంటే వాళ్ళిద్దరి కోసమే ఈ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు కూడా బయట ఉండటం వల్ల కొంత ఆదేశం ఇవ్వచ్చని చెప్పున్నారు. అంటే నాలుగు వచ్చే టైంకి అదేవిధంగా మిగతా టైంకి అంతా కూడా డిలే అవుతుందని మనం కూడా ఏంటంటే ఒకసారి పరిచయ కార్యక్రమం మనం వాటికి మనం మాట్లాడేసుకుంటా ఉంటే మీతో పాటు చర్చా కార్యక్రమం కూడా కొంతవరకు పెట్టుకుంటే వారు కూడా అలవాటు అవుతూ ఉంటారు. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా మనం మద్దతు తెలపాలి. వాళ్ళిద్దరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వారి పేరు అనౌన్స్ చేయాలనే ఇద్దరు కూడా గెలిచినట్టే భావిస్తూ ఉన్నారు. శ్యామన్న శ్యామప్రసాద్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మీ అందరూ కూడా సుపరిచితులు. ఆయన గురించి ప్రత్యేకించి నేనేమి చెప్పక్కర్లేదు. గత 7.5 నెలల నుంచి 8 నెలల నుంచి మనకి మొదటగా మున్సిపల్ ఆఫీస్లో ఆయన కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నవ్వుతో నెమ్మదిగా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ సమాధి చెప్పుకుంటూ వెళ్తాడు. ఆయన కోపం నేను ఎంత చూడలా బహుశా లోపల ఫ్రస్ట్రేషన్ ఉంటుందని ఏం 8 నెలలు అయింది ఎలక్షన్ ఎప్పుడైందో అని ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ మనకి మాత్రం ఆ చిరునవ్వుతోనే ఉంటాడు. అలాంటి వ్యక్తులు మనం ఈరోజు గెలిపించాలనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వస్తా ఉన్నారు. మంచి మనసు మంచి మనిషి సాయపడే రూపం మనందరితో పాటు కలివిడిగా మన కుటుంబ సభ్యుడిలాగా మనందరి కుటుంబ సభ్యుడిలాగా భావించే మనస్సుతో ఉన్న మంచి మనిషి అలాంటి వ్యక్తికి మనందరం కూడా తోడ్పాటించి మన అమూల్యమైన ఓటుని ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అన్నాక దాదాపుగా మన చీరాల కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 10,092 ఓట్లు ఈరోజు నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక 42 ఓట్లు ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ యాడ్ కూడా అయినట్టున్నాయి. 10,135 ఓట్లు మనకి ఈరోజు లెక్క తెలుతా ఉంది. కాబట్టి నేను ఈ చీరాల పట్టణానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ తో వెంకటరావుతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక్క నాకు అవకాశం ఇస్తే నేను నేరుగా వచ్చి కలుస్తున్నామని చెప్పి ప్రయత్నం చేశాను. ఎక్కడో పొరపాటు అయితే జరిగిందా మీరు పెద్ద మనసు చేసుకుని మీ బిడ్డగా క్షమిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువతకు సంబంధించి బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 4 లక్షల పైసలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన జగనన్న అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా 136,000 అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపుగా 2,30,000 పైసలు ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడ కార్యాలు ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేయాలా వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి మేగడ వెంకటేశ్వరరెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూటీఎఫ్ సిఐటియు కేవీపీఎస్ జేవీవీ బ్యాంక్ ఎల్ఐసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలు పట్టణంలో ఓటర్లను స్వయంగా కలిసి పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత వివరిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు శాసనసభకు ఎలాగా వెళుతున్నారని కనీసం పట్టభద్రుల ఎన్నికల్లోనైనా ప్రజా సమస్యలను చర్చించి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా రాజకీయంగా కూడా మార్పులు రావాలనే ఉద్దేశంతో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. అట్లాగే ఈ రోజున మనం చూస్తే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఈ రాజకీయ పార్టీల యొక్క నాయకులు కేవలం ఎమ్మెల్సీలు పట్టభద్రులు వీళ్ళందరూ కూడా శాసన మండలిలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారని చెప్పి వీటి మీద కూడా కాంపిటీషన్ తీసుకొచ్చి ఈ పట్టభద్రులను కూడా రాజకీయం చేసి అసలు యొక్క రాజకీయాన్ని భ్రష్టుపరుస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి పాలక పార్టీలు కానీ ఉన్నాయని అతను కూడా
కొత్తగా పార్టీ పెట్టి వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ప్రకటించారు పీడీఎఫ్ సపోర్ట్ చేయమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ తరఫున కూడా రిక్వెస్ట్ చేశారు మై హంబుల్ రిక్వెస్ట్ సిఐటి తరఫున అట్లాగే ఉద్యోగుల తరఫున కూడా ఈ రోజున పోటీ చేస్తున్నటువంటి ఈ పీడీఎఫ్ మన పట్టభద్రుల సభ్యులైనటువంటి మేగడ వెంకటేశ్వర రెడ్డి గారికి మీరందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఎవరికైతే పట్టభద్రుల ఓట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆయనకి మొదటి ప్రాధాన్యత వేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఒక విషయం విటమిన్ మనకి టూ టైమ్స్ మనకి ఇక్కడ పనిచేశారు ఆయన యొక్క ఈ రోజుకి ఆయన ఆయన పనిచేస్తున్నటువంటి ప్రధానమండి మనకి ఎక్కడ ఈ పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఒక టర్న్ చేశారు ఆయన కూడా రాజకీయ పార్టీ ఒత్తిడుల వల్ల ఒకసారి ఓడించడం జరిగింది ఇటువంటి ఇది జరగకుండా మీ అందరూ కూడా ఈ పీడీఎఫ్ లో ఉన్నటువంటి అందరూ సభ్యులందరినీ కూడా మనం గెలిపించుకోవాలని చెప్పి మీరందరూ కూడా మన తూర్పు రాయలసీమలో ఉన్నటువంటి మన ప్రకాశం చిత్తూరు నెల్లూరు సంబంధించి మేడి వెంకటేశ్వర రెడ్డి గారికి మీ అందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని చెప్పి భావిస్తూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రాంచ్ మేనేజర్ గారికి ధన్యవాదాలు కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లోధరన్ కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ తాడివలస దేవరాజు పుట్టినరోజు సందర్భంగా కళాశాలలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఇతరులకు సహాయం చేసే స్థాయికి రావాలని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ పుష్పరాజు సునీత అధ్యక్షత వహించారు అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది క్రాంతి మంజుల సుమ చిన్నపాప పార్వతి శిల షిపోరా బోధనేతర సిబ్బంది లక్ష్మయ్య వై వినీల జి నీలిమ డి జార్జి విన్సెంట్ జే జ్యోతి పాల్గొన్నారు అనంతరం చీరాల 1వ వార్డులోని 300 కాలనీ రామాలయం వద్ద వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాడివలస జ్ఞానేష్ రత్న మల్లేశ్వరి 300 కాలనీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు పాఠాలు బోధిస్తూ విద్యార్థులతో సరదాగా గడుపుతున్న ఆ ఉపాధ్యాయుడి గుండె ఒక్కసారి ఆగడంతో కుప్పకూలిపోయాడు విద్యార్థులు సార్ ఏమైంది అంటుండగానే ఆ ఉపాధ్యాయుడు తుది శ్వాస విడిచారు వేడపాలెం మండలం వాకావారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది వివరాల్లోకి వెళితే జపంగులూరు మండలానికి చెందిన 45 ఏళ్ల పాలపర్తి వీరిరాజు వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు రోజుట్లాగానే శనివారం కూడా పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థులతో కొద్దిసేపు సరదాగా కూడా గడిపారు అంతలోనే ఏమైందో ఏమో గానీ నిల్చొని పాఠాలు బోధిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు కుర్చీలో వెనక్కి పడిపోయాడు దీంతో విద్యార్థులందరూ కంగారు పడి బయట ఉన్న హెల్త్ వర్కర్లను పిలిచారు దీంతో కుర్చీలో పడి ఉన్న ఉపాధ్యాయుని చూసి హెల్త్ వర్కర్లు వెంటనే 108కు సమాచారం అందించారు 108 సిబ్బంది అక్కడ చేరుకొని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు ప్రధాన ఉపాధ్యాయులు మృతి వార్త విన్న తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు పాఠశాలకు చేరుకున్నారు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వగ్రామమై జయపంగులూరు తీసుకువెళ్లారు సంఘటనా స్థలానికి చేరుకున్న వేటపాలెం ఎంఈఓ నిరంజన్ రావు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నివాళులర్పించారు వేటపాలెం మండలంలో వాకావారిపాలెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ కాలపర్తి ఎదిగో గారు ఈరోజు తన విధి నిర్వహణలో భాగంగా ఉదయం పూట పాఠశాల రావడం జరిగింది పాఠశాలకు వచ్చి తన తరగతి గదిలో కుర్చీలో కూర్చుంటుండగా మరి అన్ఎక్స్పెక్టెడ్గా వారికి మాట్లాడే వచ్చినట్టుగా మరి ఉపాధ్యాయులు దగ్గర తెలియజేస్తున్నారు అయితే ఆ సందర్భంలో మరి మెడికల్ స్టాఫ్ కూడా సిపిఆర్ చేయడం జరిగింది అయినా కానీ మరి ఆ సిపిఆర్కి స్పందించుకోవడం అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయినట్టుగా నిర్ధారణ చేయడం జరిగింది మరి చాలా మంచి ఉపాధ్యాయుడు అందరితో కలిసిమెలిసి పనిచేసే ఉపాధ్యాయుడు కమిట్మెంట్ ఉన్న ఉపాధ్యాయుడు చనిపోవడం చాలా బాధాకరం వారి ఆత్మకి శాంతి కలగాలని వారి యొక్క అక్క సమ్మతులకు మరి అప్పమతుడు ఓదార్పు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్ గీతాంజలి విద్యాభారతి తేజ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలను కోరారు గతంలో ప్రైవేటు పాఠశాలలకు 10 సంవత్సరాలు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చేవారిని ప్రస్తుతం 3 సంవత్సరాలకు కుదించారని ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆయన దృష్టికి తెచ్చారు దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు తాను కూడా ఒక ఎయిడెడ్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేశానని తనకు సమస్య తెలుసని చెప్పారు తనను గెలిపిస్తే సభలో ఈ అంశంపై చర్చ జరిపి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో భాగంగా ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరినీ కలవడం జరిగింది ముఖ్యంగా గీతాంజలి స్కూలు విద్యా భారతి స్కూలు అలానే తేజ హై స్కూల్ వీళ్ళు ముగ్గురులో కలిసినప్పుడు అలానే ప్రైవేట్ స్కూల్ కూడా కలిసాం ఇంకా కలవడానికి వెళ్తున్నాం చాలా స్కూల్స్ని
వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే ప్రధానమైన సమస్య రికగ్నైజేషన్ విషయంలో గతంలో 10 సంవత్సరాలు ఇచ్చారు, ఇప్పుడు 3 సంవత్సరాలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇవన్నింటినీ కూడా మనం ప్రభుత్వంతో మాట్లాడి సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మేము వెంట మేము ఉంటా ఉన్నారు. నేను వాళ్ళకి వాగ్దానం చేశాను ఈ సమస్యలన్నీ కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఎయిడెడ్ స్కూల్ కరస్పాండెంట్ ఉన్నాను కాబట్టి అన్ని సమస్యలు కూడా నేను కౌన్సిల్లో ప్రస్తావిస్తాను. ఐ విల్ రైజ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ కౌన్సిల్ సో దట్ ఐ విల్ సీక్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకనే వీళ్ళందరూ కూడా నాకు ఓటు వేయమని అడిగాను, ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తానన్నారు కాబట్టి నా ప్రచారం చాలా చక్కగా మంచి విజయవంతంగా సాగుతుందని. ఎమ్మెల్సీ ఎన్నికల వెబ్ కాస్టింగ్ శిక్షణ కార్యక్రమం చీరాల పురపాలక సంఘంలో జరిగింది. చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సరోజిని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా చిత్రీకరించడం జరుగుతుందన్నారు. ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియకు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు సాంకేతిక నిపుణులు వెబ్ కాస్టింగ్ ఎలా మానిటరింగ్ చేయాలి, రికార్డింగ్ చేసే విధానం, స్టోర్ చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జె ప్రభాకరరావు, హౌసింగ్ డి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు. జేసీ డాక్టర్ కె శ్రీనివాసులు ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సో ఆ డిసిప్లిన్ దాని ప్రకారం మేము అక్కడ మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఏ నెంబర్ ఉంది అనేది మాకు తెలియాలి అంటే ఇక్కడ మీరు ఇచ్చే నెంబర్ ప్రకారమే మేము కాల్ చేస్తాం. గంజాయి మత్తులో చీరాల పట్టణం మరియమ్మపేటకు చెందిన కామాంధుడు దేవర వెంకటేష్ అలియాస్ బండా అదే వీధిలో ఉంటున్న వృద్ధురాలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇతనిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. గంజాయి తాగుతూ విక్రయాలు చేస్తూ జులాయిలాగా తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని సంబంధిత అధికారులు వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని అత్యాచార బాధితురాలి బంధువులు కోరారు. మరి 2 టౌన్ పిఎస్ నుంచి కానిస్టేబుల్ నుంచి వచ్చాం, అయినా ఇప్పటి వరకు మాకు ఏం జరగలేదు న్యాయం. మేము ఇప్పుడు ఆమెను తీసుకొని ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చి ఆమెకి వైద్యం అందించేలాగా డాక్టర్లకి ఆమెని మరి చూపిస్తున్నాం. ఆమెకు న్యాయం జరగాలి. అంతేకాదు ఇటువంటి అత్యాచారం చేసే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా మరి పిఎస్ నుంచి ఎస్ఐ గారికి సిఐ గారికి నేను మనవి చేసేది ఏంటంటే వాడు గంజాయే కాదు, ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తున్నాడు కాబట్టి వాడికి తగిన చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జెడ్పీ చైర్మన్ సుబ్బాయమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం హాజరైన చీరాల ఎమ్మెల్యే కణంబల రామకృష్ణమూర్తి. చీరాల మండలం కావూరివారిపాలెంకు చెందిన కావూరి వీరస్వామికి సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కణ వెంకటేష్. చీరాల కొత్తపేట పంచాయతీరాజ్ సభవన మరమ్మత్తు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కణంబల రామకృష్ణమూర్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కణ వెంకటేష్. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు కోరుతూ చీరాలలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల విస్తృత ప్రచారం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం. వేటపాలెం మండలం వాకావారిపాలెంలో పాఠాలు బోధిస్తూ గుండెపోటుతో తరగతి గదిలో కుప్పకూలి మృతి చెందిన ప్రధానోపాధ్యాయుడు. శాసనమండలి ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని తీరాలలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను కోరిన స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యూల్ మోజెస్. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు వెబ్ కాస్టింగ్ పై చీరాల కార్యాలయంలో చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు శిక్షణ. గంజాయి మత్తులో చీరాల జయంతిపేటలో వృద్ధురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బాధితురాలి బంధువులు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.